పీఆర్సీ నివేదిక కోసం పట్టు, సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నేతల పడిగాపులు, 5.5 గంటల పాటు ఎదురుచూపులు, తీవ్ర అసంతృప్తి, అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వెనుదిరిగిన నేతలు చిన్నచూపు చూస్తున్నారని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు ఆగ్రహం. నేడు ఐకాసాల సమావేశం, కార్యాచరణ వెల్లడిస్తామని ప్రకటన. వేతన సవరణ కమిషన్ నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు 5.5 గంటల పాటు పట్టు వీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నారని, వేచి ఉండాలని సీఎస్ చెప్పారంటూ నేతలు 2 బ్లాక్ ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాలేదు. దీంతో నివేదిక ఇచ్చే వరకు కదలబోమని భీష్మించారు. రాత్రి 9:30 వరకు ఉన్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీఎంతో మాట్లాడి బుధవారం పీఆర్సీ నివేదిక ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారని, అందుకే తాము ఎదురుచూశామని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు తెలిపారు. 5.5 గంటల పాటు తమ సహనాన్ని పరీక్షించారని, తమను చిన్నచూపు చూస్తున్నట్లు భావిస్తున్నామని మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. 2 ఐకాసాల్లోని సంఘాలతో గురువారం సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ సంఘం నాయకులుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావించాం. మేము సానుకూల ధోరణితో సహకరిస్తుంటే అధికారులు అలసత్వము లేక ప్రభుత్వ తీరే ఇలా ఉందో అర్థం కావట్లేదు. పీఆర్సీ నివేదిక ఇస్తామన్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సీఎస్ను కలిశాం. ఈ అంశంపై సీఎంతో చర్చ జరుగుతుందని చెప్పగా సీఎస్పై గౌరవంతో ఎదురుచూశాం. అనంతరం సీఎస్ ఓఎస్డీకి ఫోన్ చేయగా శశిభూషణ్ కుమార్ వచ్చి మాట్లాడతారని చెప్పారు. చివరకు ఆయన సంప్రదించలేదు. మేము ఫోన్ చేసినా స్పందించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నివేదిక ఇస్తే భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. భద్రతా సిబ్బందికి సహకరించాలని వెళ్ళిపోతున్నాం. పీఆర్సీ నివేదిక ఇస్తామంటూ కనీస గౌరవం ఇవ్వకుండా 5.5 గంటల పాటు మా సహనాన్ని పరీక్షించారు. నివేదిక ఇస్తారా లేదా అనే మాట చెప్పలేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నాం. పీఆర్సీ నివేదిక కోసం 7.5 నుంచి ఎదురు చూస్తున్నాం. నివేదిక ఇచ్చేందుకు మీనవేశాలు లెక్కిస్తున్నారంటే ఆలోచించాలి. అందులో రహస్యం ఏముంది? ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోగా పీఆర్సీని జాప్యం చేయడం దారుణం. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం అవ్వడం లేదు. వైద్య విద్య శాఖల్లో సమస్యల పరిష్కారానికి సమావేశం పెట్టాలని కోరినా చర్యలు లేవు. మేం సహనంతో ఎదురు చూస్తున్నాం తప్ప నిందించడం లేదు. ఉద్యోగ సంఘాలతో దూరం పెరిగేలా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం ఆలోచించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా జాప్యం చేయడం దురదృష్టకరం. అధికారులు ఉద్యోగ సంఘాలని చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అగౌరవపరిచే పరిస్థితి ఉండకూడదు. గంటపాటు ఎదురుచూసినా పట్టించుకోవడం లేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి ఇబ్బంది పెడితే అందులో ఫలాలు ఉద్యోగులు, పెన్షన్దారులకు ఎంత నిరాశజనకంగా ఉండబోతున్నాయోనని హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ చెందిన పెన్షనర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరామన్, టీఎంబీ బుచ్చరాజు పేర్కొన్నారు. సీఎం జగన్ జోక్యం చేసుకొని పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని, సరైన ఫిట్మెంట్ ఉండేలా చూడాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.